మహిళలకైతే రక్షణ కొరవైందనే చెప్పాలి. రోజు ఏదో ఒక రూపాన ఎక్కడో ఒక చోటున అఘాయిత్యాలు మహిళలపై జరుగుతూనే ఉన్నాయి. ఫోక్సో చట్టం, దిశ చట్టాలు ఎన్ని వస్తున్నా ఎన్ని పోతున్నా అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. రీసెంట్ గా నెల్లూరు జిల్లాలోని పొదులుకూరులో జరిగినటువంటి ఘటన గురించి ఈరోజు వైఎస్ఆర్సీపీ లీడర్స్ దిశ చట్టం మహిళలు ఇక్కడికి వచ్చి పరామర్శించడానికి వచ్చారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఫోక్సో చట్టాలు, దిశ చట్టాలు ఎన్ని వస్తున్నా కూడా ఏదో ఒక అఘాయిత్యం మహిళలపై జరుగుతూనే ఉన్నాయి, దీని మీద మీరు ఏం మాట్లాడతారు? అందరికీ నమస్కారం. నా పేరు రోజారాణి, దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ స్టేట్ సెక్రటరీని. ఈరోజు మేము పొదలకూరు రమణారెడ్డి కాలనీకి సంబంధించినటువంటి ఒక దివ్యాంగురాలిపై జరిగిన అత్యాచారాన్ని దృష్టిలో ఉంచుకొని ఆమెని పరామర్శించడానికి జీజీహెచ్కి రావడం జరిగింది. అలాగే మీరు మీడియా మిత్రులు అడిగినట్టు దిశ చట్టాలు, ఫోక్సోలు ఇన్ని ఉంటున్నా ఎందుకు జరగటం లేని జరుగుతూ ఉన్నాయి. కానీ సమాజంలో ఇప్పుడు ఏదైతే పిల్లలకి ఫోన్లు అవగాహన లేకుండా పోవడం, ఈ పెద్దవాళ్ళు వ్యసనాలకు బానిసలు అవ్వడం అటువంటి ఎక్కువగా అవ్వడం వల్ల మహిళలపైన కొన్ని జరుగుతూ ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా మన పోలీస్ సిబ్బంది వారు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, ఎక్కడికక్కడ వారిపైన చర్యలు తీసుకుంటున్నారు, అలాగే త్వరతరగతిని కూడా వాటిని పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నారు. దానికి మటుకు ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో త్వరతరగతిన ప్రతిదీ దిశ యాప్ ద్వారానైతేనేమి మన ఏదైతే చట్టాలు ఉన్నాయో దాని ద్వారా కూడా మహిళలకి న్యాయం జరుగుతుంది. కాకపోతే పిల్లలకి అవేర్నెస్ అనేది చాలా ముఖ్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మహిళలు కూడా కొంత ఇళ్లల్లో బిడ్డల్ని వారి చర్యల్ని పట్టించుకొని వారు ఏం చేస్తున్నారు, ఎటు పోతున్నారు, మగపిల్లలను కూడా తల్లిదండ్రులు వాళ్ళు ఏ విధంగా మొబైల్స్లో యూజ్ చేస్తున్నారు, ఎవరితో ఎంతసేపు మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు కూడా పట్టించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి ఈ వేదిక ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు మైనర్ బాలికలైతేనేమి ఈ మహిళలు అక్రమ సంబంధాలు కొన్ని ముందుకు వెళ్తున్నాయి, వాటిల్ని కూడా చాలా వరకు మన వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దిశ చట్టంలో చాలా వరకు దీనిపైన ఖండిస్తూ అవేర్నెస్ కార్యక్రమాలు మేము పెడుతూ వాటినన్నింటినీ చాలా ఛేదించుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇంకా ముందు వీటిపైన క్షుణ్ణంగా పరిశీలన జరుపుతారని, ఇంకా ఇటువంటి జరగకుండా చేయాలనే ఆతృతతో మాలాంటి వాళ్ళందరం పోరాటం చేస్తున్నాము. త్వరలో ఆ అమ్మాయికి కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. జరిగింది కదా, దివ్యాంగురాలకి ఇలా జరిగింది కదా, దీని మీద వాళ్ళకి ఎలాంటి చర్యలు ఉంటాయి, కఠినమైన చర్యలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు వచ్చినటువంటి దిశలో కానీ మన ప్రభుత్వం కానీ చాలా వరకు దీనిపైన చాలా కఠినకరంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తూ అమలు చేస్తున్నారు. ఇంకా తీవ్రంగా కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పి మనం చేసుకుంటున్నాం. పార్టీ తరపు నుంచి, ప్రభుత్వం తరపు నుంచి కూడా రెండు సహకారాలు అందించాలని చెప్పి సూచిస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ దిశ చట్టాలు ఉన్నా కూడా ఇన్ని అఘాయిత్యాలు ఎందుకు జరుగుతున్నాయి అనే విషయం మీద మాట్లాడితే, చట్టాలు ఉండడం ఒకవైపు అయితే సమాజం కూడా ఇంకొక వైపు అని నా అభిప్రాయం. ప్రస్తుతం ఉన్న సమాజంలో అందరూ ఫాస్ట్ లివింగ్కి ఎలా అయితే అలవాటు పడ్డారో, లైక్ మిక్సీలు, గ్రైండర్లు ఇవన్నీ ఎలా అయితే మనకి లైఫ్లో ఫోన్లు ఆండ్రాయిడ్లో వచ్చినాయో, పిల్లలపైన శ్రద్ధ అనేది చాలా వరకు తగ్గింది అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఆడపిల్లని మనం చాలా పద్ధతిగా పెంచుతాం, అదే మగపిల్లలకి పోటీకి వచ్చేటప్పటికీ ఏమవుతుందంటే సమాజంలో ప్రతి ఒక్కరూ వాడు మగపిల్లడు వాడు మగపిల్లడు అని అంటారు, అది తప్పు అని చెప్పి నేను చెప్తున్నా. అందరూ మగపిల్లాడికి అసలు ఆడపిల్లని మీరు పెంచకపోయినా అది సహజరీత్యా ఎలా మనిషి పుట్టిన అప్పుడు బిడ్డ ఎలా ఎదుగుతారో అలాగే ఆడపిల్లలు సహజంగానే ఎదుగుతారు, కాబట్టి వాళ్ళలో అణుకువ కానీ ఎదుగుదల కానీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అదే మగపిల్లలకి ఒక క్రమశిక్షణ అనేది నెసెసిటీ అనేది నా అభిప్రాయం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక్క పాయింట్ శ్రద్ధ ఆడపిల్ల కంటే కూడా, ఆడపిల్ల ఆరు దాటినా ఏం ఇంటికి రాలేదని అడుగుతాం,
అదే మగపిల్లడైతే పద్దాక ఇంటికి రాకపోయినా మనం అడగము ఎందుకు అంటే, తప్పు ఎన్ని చట్టాలు వచ్చినా దాంట్లో లేవు, మనలో ఉంది. సో మనం ఎప్పుడైతే మగపిల్లల్ని ఒక క్రమబద్ధీకరణగా పెంచుతామో అప్పుడే ఇలాంటివి జరగకుండా మనం ఆపగలమని చెప్పి నేను మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి కొంతమందికి నా మాటలు నచ్చకపోయినా కూడా ఒక్కసారి ఒక 5 మినిట్స్ కానీ ఒక్క సెకండ్ ఆలోచించి చూడండి. ప్రవర్తనలో మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలి, మన పెంపకంలో క్రమశిక్షణలో మార్పు రావాలి. అప్పుడే ఇలాంటి అఘాయితాలని ఖచ్చితంగా మనము 100% ఖండించగలమని నేను తెలియజేస్తున్నా. చెప్పండి, ఈ అఘాయిత్యం ఎలా జరిగింది? అమ్మాయి నా దగ్గరకు వచ్చిందమ్మా, నంగంపల్లిలో నేను ఉండేది, వాళ్ళు ఉండేది రామారెడ్డి కాలనీ. నగారికి వచ్చి మేము బస్టాండ్ రావడంలో 2:30 బస్టాండ్కి వచ్చింది. బస్టాండ్కి వచ్చి ఆటో యొక్క రామారెడ్డి కాలనీకి. ఆ ఆటో కోసం ఆ నిలబడి ఉంటే ఈ అమ్మాయి అప్పుడప్పుడు పిండి ఆడిని పోతుండేది అక్కడికి. నా తంగడైతే అమ్మాయిందంట, ఏందన్న అంత పోయిందంట, అన్న బాపకు బాకపోయిందంట. ఇది జరిగింది. చెడ పేరు వచ్చింది, మా నాయన చంపేస్తాడని 2 రోజులు ఈ మందు తాగింది. ఏం మందు తాగింది? అది గోల రంగు మందు. గోల రంగు వాడు అమ్మలేదు, పొదుపు కాడికి పోయిందంట. ఓ నాయన లారీ డ్రైవర్ కాడికి పోయిందంట, మూండ్ర కాడికి. ఇంకొక అమ్మాయి చూసి చెప్పింది ఈ శేషాలు తాగేదండి కూతురని. అది తీసుకొని హాస్పిటల్కి పోయినరు. నాకు ఫోన్ చేస్తే నేను పోయినప్పుడు మధ్య మాది రమణారెడ్డి కాలనీ పదలకూరులో అమ్మాయికి అటు జరిగింది. మా అమ్మాయికి ఏదో ఒకటి గవర్నమెంట్ తరఫున సహాయం చేయండి. ఆ అబ్బాయిని మాత్రం మాకు మా అమ్మాయి ఎట్టుంది అట్లాగే ఓడి కూడా వికలాంగులు అయిపోవాలి. అది మేము చిన్నప్పటి నుంచి మేము అంత జాగ్రత్తగా సాక్కున్నాం. అబ్బాయి ఎన్ని రోజుల నుంచి పరిచయం? మేము టిఫిన్ అంగడి పెట్టుకుంటా ఇంటికాడ. అప్పుడు మా అమ్మాయిని పిన్నికి పంపిస్తా ఉండి అక్కడికి. మా అత్త కోసం అక్కడికి పోయింది ఆ అమ్మాయి. పోతే అక్కడ నిలబడి ఆటో కోసం నిలబడితే ఎట్రాని పిలిచి ఆ అబ్బాయి ఆ పని చేసిండు, దుర్మార్గంగా చేసిండు. వాడికి ఏదో ఒకటి శిక్ష వేయాలి. అది నేను లేబైనా కానీ అడుక్కొని నా బిడ్డను నేను సాక్కుంటా, వాడికి మాత్రం శిక్ష వేయాలి. ఆ కిరాతకుడికి ఎటువంటి శిక్షలు పడాలంటారు? ఇట్లా బిడ్డలు అన్యాయం చేయకుండా వాడిని సరైన పని చేసి వదిలేయాలి. వాడిని చంపేసేదో కాలో చేసేదో మేమంతా కూడా పడను, అటు పడాలి వాడు కూడా. అది అమ్మాయి దివ్యాంగురాలు కూడా, అవును, వికలాంగుల అమ్మాయి, అమ్మాయి మామూలు అమ్మాయి కూడా కాదు. అది మేము కోరుకునేది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో ఏమో నాకైతే తెలియదు. ప్రభుత్వం తరఫున ఏదో ఒక న్యాయం జరగాలని వారి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. మా బిడ్డ అయితే పూర్తి స్థాయిలో మాకు ఇంతకు మునుపులాగే కావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళ బాధలో తప్పు లేదు. ఇప్పటికైనా ఆలోచించండి, దుర్మార్గంగా ఇలాంటివి చేయడం చాలా తప్పు. ఆ అమ్మాయి బాధకి ఎవరు బాధ్యులు చెప్పండి.